స్టేజీ నుంచి కిందకి దిగేది ఇటైతే ఇటు పక్కకి దిగాడు ఒకసారి, దిగబోయాడు బైడెన్. అట్లాగే మొన్న వచ్చి కెనడాకి వెళ్ళి ఇంకొక పేరేదో మాట్లాడొచ్చాడు. ఇట్లాగే రకరకాలుగా అంటే వయస్సు ఎఫెక్టు లేకపోతే మైండ్ కంట్రోల్ లేదన్నటువంటి కాన్సెప్టు అమెరికా అధ్యక్షుడు బైడెన్ దగ్గర కనబడుతున్నా ఏమీ లేదన్నట్టుగా కవర్ చేసుకొస్తున్నది ఆ దేశపు అధికార యంత్రాంగం. తద్వారా తెర వెనక నుండి వాళ్లే నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఆ ప్రభుత్వాన్ని. ఇప్పుడు మరొకసారి జనం ముందు పరువు పోగొట్టుకున్నటువంటి పరిస్థితి. యుఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ మేడ్ అనదర్ గెఫ్ఫే డ్యూరింగ్ హిస్ విజిట్ టు టోర్నడో హిట్ టౌన్ ఆఫ్ రోలింగ్ ఫోర్క్ ఇన్ మిస్సిసిప్పి. యాజ్ హీ వాజ్ అడ్రెస్సింగ్ ద కమ్యూనిటీ, జో బైడెన్ రిపీటెడ్లీ రిఫర్ టు ద టౌన్ యాజ్ రోలింగ్ స్టోన్, విచ్ ఈజ్ ఎ మ్యాగజైన్ దట్ ఫోకసెస్ ఆన్ పాపులర్ కల్చర్. ఇది అసలు రోలింగ్ ఫోర్క్ గురించి మాట్లాడాల్సి వస్తే ఒక మ్యాగజైన్ గురించి మాట్లాడుతూ వచ్చాడు. పదే పదే అదే పదం ఉచ్చరించుకొచ్చాడు. దీంతో అతని కంట్రోల్లో లేదు అతని మైండ్ అన్నటువంటి విషయాన్ని మరొకసారి చర్చించుకుంటున్నారు. బట్ ఇదివరకు ఒకప్పుడు ఆరోగ్యకరంగా ప్లస్ బాధ్యతాయుతంగా ఉండేటువంటి అధ్యక్షులను ఎన్నుకునే అమెరికా రూటు మారిపోయింది. తెర వెనకాల ఉండేవాళ్ళు నడిపించేటువంటి అధ్యక్షులను ఎన్నుకుంటున్నటువంటి దానికి సజీవ సాక్ష్యం బైడెన్.